Hi, this is Kona Venkat. Please subscribe to Film Tree channel. స్వయంకృత అపరాధం అంటే అండి ఇదే ఇప్పుడు శంకరాభరణం అది ఓకే. ఆ తర్వాత బ్రూస్లీ మీ ఇద్దరు కలయిక టైం కదా. బ్రూస్ టైం ఒకటేను నేను ఒక రాంగ్ డెసిషన్ ఒకటి చేసే ఆ విషయంలో, లేకపోతే పెద్ద ఒక సక్సెస్ఫుల్ మళ్ళీ కాంబినేషన్ అయ్యేది. ఓకే, నేను కథ చెప్పా, కథ చెప్పింది ఆ కథ తనకి బాగా నచ్చింది, చరణ్కిను చిరంజీవి గారికి అందరికి. అదొక స్పైది థ్రిల్లర్ ఒకటి చెప్పా విత్ లాట్ ఆఫ్ ఫన్. ఓకే ఓకే. తర్వాత తిను ఒక కథ విన్నాడు, అది బ్రూస్లీ కథ. ఆ కథ నాది కాదు, అది గోపి ఇద్దరిది కాదు. ఇది ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక ఒక కథ, మీరు తెలుసు కదా సిస్టర్ సెంటిమెంట్. ఇది చరణ్ కానీ వీళ్ళు కానీ నేను చెప్పిన కథ చేద్దాం అన్నారు. నేను వద్దని ఇది ఎండి కథ చేద్దాం అన్నాను. చెప్పిన కథ ఒక స్పై థ్రిల్లరు, స్పై థ్రిల్లరు దాంట్లో ఒక స్ట్రీక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇలాంటివి సీను హ్యాండిల్ చేయలేదు ఇంతకుముందు, తెలిసిన జోనర్ అయితే బెటర్ కదా. ఈ కథ అన్నది వేరే విక్కీ అని వేరే వాళ్ళు చెప్పిన కథ, దీని మీద పనిచేయడం ఈజీ మనకి. ఇదంతా ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఓకే, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అప్పటికే మేము చాలా హ్యాండిల్ చేసి ఉన్నాడు సీన్ కూడా, కొట్టిన పిండి అని. నేను దీన్ని వదిలేసి వాళ్ళందరూ డెసిషన్ నా మీద పెట్టేశారు. ఓకే, నువ్వేదంటే చేద్దాం అని నేను దీన్ని ఎంచుకున్నా. ఓకే, నా కథ తీసుకుని ఉంటే నాకు 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేవి, నాకు పేరు మిగిలేది, నా పరువు మిగిలేది. దీన్ని వదిలేసి నేను దీన్ని ఎంచుకున్నా, ఇది చేస్తే బాగుంటుందేమో అని. ఓకే, వాళ్ళు నువ్వేదంటే అన్నారు, అది చేశారు. అది నాకు బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇప్పటికీ. ఆ కథ ఇప్పటికీ ఉంది నా దగ్గర, అది నాకు పెద్ద రిగ్రెట్. అయ్యయ్యో, నాకు అది చేసి ఉండాల్సింది. పెద్ద హిట్ కొట్టేసేవాళ్ళు ఆర్టిస్ట్ ఒకే ఒక సినిమాతో ముగింపు పలికారు ఎందుకు అంటే, నాకు ఆర్టిస్ట్ల యొక్క పెయిన్ అర్థమైపోయింది ఒక సినిమాతోటి. అవునా? మేకప్ మ్యాన్లో కూర్చొని నా షార్ట్ పిలుస్తారని గంటల గంటలు వెయిట్ చేయడం. ఓకే ఓకే. మేకప్ వేసుకొని దానికే మనం ఇస్తున్నాం వాళ్ళకి పేమెంట్లు. అదే అబ్బా, ఇంత ఇంత టార్చర్ ఉంటుందా? మనం కళ్ళు కూర్చోలేము, వేరే పని చేసుకోలేము. ఓకే ఓకే. ఈ మేకప్ వేసుకొని నువ్వు కూర్చొని రాసుకోలేము, ఎందుకంటే ఆ మూడ్లో ఉండాలి. ఆ మూడ్లో ఉన్నాను నేను, క్యారెక్టర్ మూడ్లో ఉండాలి. అమ్మో, ఇది పెద్ద టార్చర్ ఉందే. పొద్దున్నే సాయంత్రం వరకు ఉంటే 3 సార్లు 4 సార్లు పిలుస్తారు. అమ్మో అని వద్దు బాబాది. ఎంటైర్ మీ లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? నా పర్సనల్ లైఫ్లో అంటే డెఫినెట్గా మా సిస్టర్ హస్బెండ్, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ద్రోణరాజు శ్రీనివాస్ గారిని. ఆయన గురించి వైజాగ్లో ఏ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, ఓకే, ఆయన గురించి కన్నీరు పెట్టినోడు లేడు. మొన్న కోవిడ్ టైంలో ప్రతి వారు తీసుకెళ్ళడం, హాస్పిటల్ జాయిన్ చేయడం, స్లమ్స్లోంచి ఓకే ఈ ప్రాసెస్లో ఆయనకు వచ్చి ఆయన చనిపోయాడు. దట్ ఈస్ ద సాడెస్ట్. అంటే ఈజ్ సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మీరు సిపిఐ వాళ్ళని అడుగుతారా, సిపిఎం అని అడుగుతారా, బీజేపీ అడుగుతారు, టీడీపీ అందరు ఇంటికి వచ్చింది, అంత తండోపతండాలుగా వచ్చారు. ఓకే, ఆయనది ఆ రథం తీసుకెళ్తుంటే మేము, నేను షాక్ అయింది ఏంటంటే ముస్లిం లేడీస్ బుర్కాలు వేసుకొని ఆ వెహికల్ వెంబడి పరిగెడుతున్నారు సీనుబాబు సీనుబాబు అని. ఓకే ఓకే. అంటే ఎంతమంది జీవితాలని ఆయన ఎట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండకపోతే, వాళ్ళకి మేలు చేసి ఉండవచ్చు. 2 సార్లు ఎమ్మెల్యే ఓకే ఓకే ఆయన వైజాగ్ సౌత్ కాన్స్టిట్యున్సీ, రైట్. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. అంటే హీఈస్ వెరీ యంగ్, నా సొంత అక్క హస్బెండ్. ఓకే, దట్ ఈస్ ద సాడ్. ఇంకా అది అసలు ఇర్రిపేరబుల్ లాస్. అంటే మా ఫ్యామిలీకే కాదు, కొన్ని రోజులు ఒక ఊరు ఊరు ఏడడం అంటారు సరే, అది నేను చూశాను. ఓకే, ఏమిటి అసలు ఏంటి వాళ్ళు బండి మీద ఆ బండి కిందకు వచ్చేస్తారేమో అని. వాళ్ళు ఏజ్ చూడకుండా వాళ్ళు బండి వెనకాల పరిగెడుతున్నారు సీనుబాబు సీనుబాబు అని గుండెలు బాదుకుంటా. ఫైనల్గా మీ లైఫ్ మొత్తం మీద మీరు తెలుసుకున్న నీతి ఏంటి? ఎవరితోనూ మనకి ఎనిమిటీ అక్కర్లేదు. నీ మనం నమ్మింది చేయాలి,
వీలైనంత మందితో మనం స్నేహంగా ఉండాలి తప్ప శత్రుత్వం 1% కూడా ఎన్ని ఉపయోగపడదు సినిమా ఇండస్ట్రీలో. ఓకే, ఎవరితో కూడా ఓకే అందరితో స్నేహపూర్వకంగా ప్రేమగా ఉంటే మన కెరీర్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది అని తెలుసుకుంది ఇది. ఓకే ఓకే, ఎనిమిటి విల్ నాట్ డూ ఎనీ గుడ్ రైట్. ఓకే, బ్యాడ్ ఫీలింగ్ కూడా వద్దు. అదేలేండి, ఏదైనా ఉంటే తప్పునిది అనుకోవడం. బీ పాజిటివ్, పాజిటివ్ మైండ్తో ఉంటే పాజిటివ్ స్టోరీలు బయటకు వస్తాయి. మహేష్ బాబు గారి సినిమా మీరు ప్రాజెక్ట్ అనుకోని అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ దశలో ఉన్నప్పుడు ఆగిపోవడం అనేది జరిగిందా మహేష్ బాబుది? దూకుడు తర్వాత అనుకుంటా. దూకుడు అప్పుడే, దూకుడు ఆఫ్టర్ దూకుడే. ఓకే, దూకుడు అప్పుడే తను చెప్పేశాడు ఆగడని. ఓకే, ఆగడు కదా, అండర్ ప్రొడక్షన్ చెప్పేశాడు. ఓకే, నేను ఎప్పుడు లేనావు ఎప్పుడు. అయితే దూకుడు చివరిలో వచ్చేటప్పటికి మనోడుకున్న ఆ రెగ్యులర్ తనలో ఉన్న ఒకడు బయటకు వస్తుంటాడు కదా, అలాగే వచ్చాడు. అంతా నేనే, అంతా నేనే. మరి అంతా పోయినప్పుడు వాళ్ళ తప్పని ఏంటి అంటారు కదా ఎవరన్నా, పక్కన ప్రొడ్యూసర్స్ అనొచ్చు, హీరో అనొచ్చు అన్నారు. అది ఎవరన్నారో ఎన్ని చెప్పను, మొత్తం సిద్ధిగారే చేసుకున్నారు, ఏం చేయలేదు. ఎందుకది, నేను చేయకపోయినా నా పక్కన ఉన్నవాడికి నేను క్రెడిట్ ఇస్తే, నిజంగా చేయకపోయినా నా పక్కన ఇచ్చాను అనుకోండి క్రెడిట్, వాడు కన్నీళ్ళు పెట్టుకుని కుములు కుములు ఏడ్చి ఇంటికి వెళ్ళి ఆ జీవితం అంతా బానిసలా పనిచేస్తాడు మనకి. ఓకే, మా గురువు గారు నా పేరు వేసారు, అసలు నేనేం చేయలేదుగా. దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎప్పుడైనా అనుభవించి చూడాలి. ఓకే, అటువంటి చేసినప్పుడు కూడా అయిపోతే సో నేనే చేశాను అనుకుంటే సరే అయితే మరి నీకు ఏమవసరం ఇంకా వాళ్ళతోటి. వాళ్ళు అంటే నేను గోపి ఇద్దరం. ఓకే, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పచ్చి వెలక్కాయ పడినట్టు అంటే మరి అందరూ టీం కదా, మరి మొత్తం అంతా మీరే అయితే మీరు కాదనమాట. నేనే మొత్తం చెయ్యి అయితే చేశాడు. టు ప్రూవ్ ఎ పాయింట్ అంటే ఇప్పుడు పాపం తప్పు అయిపోయింది, అది అది గతం కదా, ఈ ఊరికే సరదాగా అంటున్నా తప్ప తన మీద పగతో అనట్లేదు ఇప్పుడు. ఇప్పుడు కామెడీ చేసేదాన్ని. కామెడీ చేశారా? అంతే కదా, నేనే అంటే నువ్వే అన్నారు అందరు. అప్పుడు అందరూ నువ్వే అనగా నేనే, అవును నేనే అనుకుని ఇప్పుడు వచ్చి ఏమైంది. అలాగా మేము పక్కెళ్ళాం అంతే, మేము అనుకుని వాళ్ళు ముందుంచే ఫిక్స్ అయ్యాడు అతను చేసి. అప్పటికి వచ్చారా అనిల్ రావు? ఇప్పుడు అప్పటికి వచ్చేసారా? తర్వాత వచ్చాడు. అంటే మేము దూకుడు ఎండ్లోనే ఇంకా 1 మంత్లో 2 మంత్స్లో స్టార్ట్ అవుతుంది అనగా ఇది డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, తను కూడా తను ఏం చేయగలడు పాప అనిల్. అవునులేండి, తను చేయాల్సింది చేశాడు, చెప్పాల్సింది చెప్పుంటాడు. నాకు తర్వాత ఎప్పుడు తెలిసింది తను కూడా కూర్చున్నాడని. అనిల్తో నాకు మంచి పరిచయం, ఫ్రెండ్షిప్ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే కందిరిగా కలిసి పనిచేసాం, కందిరిగా రైట్. అలాగే ప్రతి సిట్టింగ్స్కి మేము అనిల్ తీసిపోయేవాళ్ళం. ఎవరు, గోపిచంద్ మల్లేని, నేను, అనిల్, బాబీ. ఓకే, బాబీ అప్పుడు నా దగ్గర ఉండేవాడు, మేము వెళ్ళిపోయేవాడు వైజాగ్కి ప్రతి సినిమాకి. ఓకే ఓకే, అలాగా మంచి ట్రావెల్ రైట్. అలాగా తను తప్ప మేము అనుకుని అలాంటిది ఏం లేదు, మేము ముందు నుంచే అనుకోలేదు. నేనే అనడం వల్ల ఇలా క్లాసులో ఒకటి చేస్తే చేయడంకోండి. మీరు క్వశ్చన్ అడిగారు దీనికి ఎవరో సమాధానం అని అంటే అందరు అడిగి చూస్తారు, చెప్పరా అంటారు. ఇప్పుడు చెప్పాలి కదా, మరి ఎత్తేసే చెయ్యి. అది లేదు, ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు రాదని అనుకుంటారు కదా, మరి చేందుకు ఎత్తాలి ఫస్ట్ పాయింట్.